ప్రతి కార్యకర్త కార్యనిర్వహణతో కలిసికట్టుగా పనిచేయాలి. సబిత ఇంద్రారెడ్డి ఎమ్మెల్యే డాక్టర్ మెత్కు ఆనంద్ ఆధ్వర్యంలో మెమన్పేట్ మండల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీలో ఉండే ప్రతి కార్యకర్త పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ముఖ్యమంత్రి వర్యులకు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీపై అభినయంతో పనిచేయాలన్నారు. యువతకు ప్రాధాన్యత ఇస్తూ ప్రతి నెల 100 మందికి ఒక ఇన్ఛార్జిని నియమిస్తూ పార్టీని మరింత పటిష్టంగా నిర్మాణం చేయాలన్నారు. మండలాలు మాదిరిగానే ప్రతి గ్రామానికి సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసుకుని ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు వెంకట నరసింహారెడ్డి, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి కార్యకర్తలు లేకుండా నాయకులు అనేటువంటి వాడు తయారు కాదు. కాబట్టి ఈ
సమన్వయ కమిటీలో అనేటటువంటి వేసుకుంటే మంచి ఉంటుందని చెప్పి మేము అక్కడ అక్కడ చేస్తున్నాం. వారి సంఖ్య బట్టి, జనాభా సంఖ్య బట్టి ఒక 8 మంది తోడు, ఒక 10 మంది తోడు, ఒక 12 మంది తోడు ఒక కమిటీ లాగా వేసుకోవాలి. ఈ కమిటీ లాగా వేసుకొని ఏం చేస్తారు ఈ కమిటీ అంటే, గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారంటే 100 ఓట్లకు ఒకటి ఇన్ఛార్జ్ పెట్టాలని చెప్పి మీరు అందరు చూసిన మొన్న ముందు మనం ఇదే అనుసరించినాం. 100 ఓట్లకు మన నాయకుడు మన కార్యకర్తలు ఇన్ఛార్జ్ లాగా పెట్టాలి. ఫ్యాన్ మధ్యమంది అంటే మన గ్రామం లోపల ఎక్కడన్నా ఇంట్లో వీళ్ళని మాట్లాడితే కొంచెం మంచిగా అవుతుంది అనుకుంటే ఇప్పుడు పథకాలు పథకాల గురించి మీ అందరికీ తెలుసు. మన పథకాలు
mana patakalan sambandin cina nanti niyo jaga wargam listu mottam tundar lopala sekerinchi mee gramam lopala enni pension vastundi enni kalyana lakshmi vachini enni raitu bhima vachini itlanti anni kuda mee gramaniki sambandhinchi meeku istam iste entante meeru vaari committee ki vachindi gaara ani ante vaaru konchem gurtu chesinattuga untadi kavuna meerandaru kuda entante evaru em chesina ఎన్ని పార్టీలు వచ్చినా తెలంగాణ రాష్ట్రం లోపల కేసీఆర్ గారిని మించినటువంటి రాజకీయ చాణక్యుడు లేదు అనేటటువంటి విషయం ఎన్ని ఎత్తులు వేసినా ఎత్తుకు పై ఎత్తు లేచి జిద్దు చేసేటటువంటి శక్తి ఒక కేసీఆర్ గారికే తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఎంత పెద్దదన్నా చూసినాం గత లోపల. ఇప్పుడు ఇందాక మనవాళ్ళు చెప్పినటువంటిది మనం ఇంకొకటి ఏం ప్రచారం మరి మరి చెప్పుకోవాల్సిన అవసరం
అది ఏమైనా చేసుకోవాలి ఎలక్షన్ బాగా
Pantai.
Terima kasih.